రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కమం జిల్లాకు అభివృద్ధి ఫలాలు అందించిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సగటు కంటే మనం ముందున్నాం అందుకని చుట్టుపక్కల భద్రాచలం నుంచి అన్ని పక్కలకి ఈ రోజు జాతీయ రహదారిని విస్తరించే పనులు జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో రైల్వే లైన్ కూడా భద్రాచలం మీదుగా छत्तीसगढ़ की वरीसा के अवकाश तपक अट राजमंड्री की कोत्तगोड़ नीचे कोवूर अदे विधा पेनपेल नीचे अमरावती इब्राहीमपट इट मलकनगिरी रैलवे लाइन पूर्तवस्तना सत्तपेल रेप भविष्य जंक्षन का बोता रूपक कार्यक्रम को जिटा राष्ट्र सुभिक्ष केसीआर गायकत्वा मन की अभिवृद्धि फल अच्छी नायक मन बलपरचल अवसर उजकिया पड़ता मेद पड़ता रेडिगार पद सारो ओड़पये ईद सार गचा का नीति का निबद्धता उंटे जीवित का विवलिए आ गौरव उ मर्याद उ मर्याद व्यक्त सहकते ग्रामा मंडला गौरव तक अंकने नाब संवस ఏమీ చేయనటువంటి మీరు నా తోటి ఉన్నారు అన్ని చేసినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు అయినా సరే నాకు అభ్యంతరం లేదు మీరు నన్ను రక్షించగలిగిన వాళ్ళు మీరు నన్ను ముందు నడపగలిగిన వాళ్ళు మీరు ఉంటే చాలు కొండల పిండి చేసి మళ్ళీ భవిష్యత్తుని మీ చేతుల్లో పెట్టే అవకాశం తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు 44000 కోట్లు మన జిల్లాకి శాంక్షన్ చేశారు జాతీయ రహదారులతో పాటు ఆ పక్కన ఇప్పుడే మీరు చూస్తారు భద్రాద్రి పవర్ ప్లాంట్ ని కంప్లీట్ చేసుకున్నాం అదే విధంగా కేటీపీఎస్ విస్తరణ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం సత్తుపల్లి రైల్వే లైన్ ని కంప్లీట్ చేసుకున్నాం ఇట్లా మేజర్ కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు పూర్తిగా వస్తున్నాయి కాబట్టి ఇన్ని వేల కోట్లు ఇచ్చినటువంటి గణత కేసీఆర్ గారికి దక్కింది మన జిల్లా సస్యశ్యామలంగా ఉండటం కోసం ప్రతి గిరిజన గ్రామంలో వాగులమ్మతో వంకలమ్మతో శరాలమ్మతో మంచినీళ్లు తాగేటటువంటి మనకి ఈ రోజు నల్లా తిప్పితే బిస్లరీ వాటర్ వచ్చేటటువంటి ఘనత భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు 40 సంవత్సరాలుగా మీ గుండెల్లో నన్ను పెట్టుకొని సాగుతున్నారు కష్టాల్లో నష్టాల్లో పదవున్నా లేకపోయినా ఇదే అభిమానాన్ని కొనసాగిస్తున్నారు నేను అసలు మిమ్మల్ని ఎవరిని కూడా ఒక్కళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పలా మీరెందుకొచ్చారో నాకు తెలవట్లా రాజగారాలు మన ఇంటికి వచ్చి భోజనానికి రాండి అంటే వస్తాన్న అప్పుడు నా దగ్గర ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు నేను వస్తాం సార్ వాజేడు రాజగారు పిలుస్తున్నాడు కదా నేను కూడా ఎప్పుడు రాలేదు మీ తోటి నేను వస్తాం అంటే సర్లే అన్న ఆ పాపానికి జరిగిందా దీనికి ఇయాల మీ టీవీలన్నీ గోళ సరే సహజం తాండూరి గారు విషయం చెప్పారు ప్రసాద్ గారు కూడా చిరకాలం అందరం కలిసిమెలిసి కష్టాల్లో నష్టాల్లో